కృష్ణా జిల్లా నందిగామ పట్టణ వైసీపీ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసినప్పటికీ సుదీర్ఘ వాదనల అనంతరం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిని గౌరవించేలా హైకోర్టు తీర్పు ఇవ్వడం గర్వకారణమన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజాస్వామ్యానికి వచ్చు ఎన్నికలు ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతంగా జరిగిన ఎన్నికల నేపథ్యంలో కూడా ఎన్నికల నిలుపుదల చేయాలని ఎన్నికల రద్దు చేయాలని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ కోర్టులో వ్యాజ్యాలను దాఖలు చేసినప్పటికీ సుదీర్ఘ వాదనల తర్వాత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామ్య పద్ధతికి గౌరవిస్తూ గౌరవ హైకోర్టు తీర్పునివ్వడం మనందరికీ గర్వకారణం ఆనందదాయకం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకే మాట చెప్తారు, ప్రజల దీవెనతో దేవుడి దయతో మా పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది అని. ప్రజల పట్ల అలాగే